హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు మీరు చూస్తున్నారు గంపల్ రాజు టెక్ ఇన్ఫో ఛానల్ ఎప్పుడైతే దేవరా సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అని దర్శకుడు కోరటాల సభ అధికారంగా ప్రకటించాడో ఆ వెంటనే ఎన్టీఆర్తో ప్రశాంతిని చేయబోయే సినిమాపై అనుమానాలు రెక్కెత్తాయి వీరి దాంబులు సినిమా మరింత ఆలస్యం అవ్వచ్చు అంటూ కథనాలు కూడా వచ్చేసాయి దీంతో నీళ్లతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా అలర్ట్ అయ్యింది తారాక్ హీరోగా ప్రశాంతిని దర్శకత్వంలో రాబోయే సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని మైత్రి మూవీ మేకర్స్ అఫీసియల్గా ప్రకటించింది దేవరా పార్ట్ వన్ అదే టైంలో థియేటర్లకు రాబోతున్న సంగతి తెలిసిందే సో దేవరా పార్ట్ వన్ రిలీజ్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ సినిమా సాటిస్ఫైక్ వస్తుందని ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్ మరియు దేవరా పార్ట్ టూ సంగతి ఏంటి దీనిపై కూడా చిన్నపాటి క్లారిటీ వచ్చినట్టే ప్రశాంత నీళ్ళతో సినిమా పూర్తయిన తర్వాత దేవరా పార్ట్ టూ మొదలవుతుంది ఇక్కడ కేవలం ఎన్టీఆర్ ఒక్కడు మాత్రమే కాదు టోటల్ టీం అంతా దేవరా పార్ట్ వన్తో డిటాచ్ అవ్వబోతుంది సైఫ్ జాన్వి కూడా ఇతర ప్రాజెక్టుల మీద వెళ్తారు ఒక కొరటలు మాత్రమే పార్ట్ టూ పనిలో ఉంటారు మొత్తం మీద ప్రశాంత నీరు మైత్రి మూవీ వర్స్ కలిసి ముందు జాగ్రత్త చర్యలు బాగానే తీసుకున్నారని ఎన్టీఆర్తో సంప్రదింపులు జరుపు మరీ అతని నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుని పక్కాగా ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారని అలా తాము టైం వేస్ట్ చేసుకోకుండా చూసుకోవడంతో పాటు ఎన్టీఆర్ను కూడా లాక్ చేసినట్టు అయిందన్నమాట చంద్రబాబు నాయుడు అరెస్ట్పై ఎన్టీఆర్ స్పందించలేదనే ప్రశ్నకు బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీంతో చంద్రబాబు అరెస్ట్పై ఎన్టీఆర్ స్పందించలేదని అడగ్గా నా సినిమా సినిమాలో కాదు బయట కూడా అని అన్నారు దీంతో ఈ అంశం తీవ్ర సత్య సినీ పరిశ్రమ వారు స్పందించకపోవడంపై కూడా తను పట్టించుకోనని అన్నారు అలాగే రోజా అంశంపై మాట్లాడుతూ రోజు ఇలాంటి వారిపై స్పందించడం కూడా మౌనంగా ఉండడమే మీరు మీద రాయి వేస్తే మనమైతే పడుతుందని అన్నారు తెలంగాణలో ఎన్నికలు వస్తున్నట్టు కేవలం ఓట్ల కోసమే మూడు రోజుల నుంచి ఎన్టీఆర్ నామజపం చేస్తున్నారు ఇప్పటి వరకు తెలంగాణలో అజ్ఞాతంలో ఉన్న టీడీపీ పుంజుకునే అవకాశం సమయం కూడా వచ్చింది తప్పకుండా ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతుంది తెలంగాణలో టీడీపీ లేదనే వారికి మేము ఏంటో చూపిస్తామని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది మేడం టూ షర్ట్స్ ఒకప్పుడు హాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే పరిమితమైన ఈ మైనపు మ్యూజియం కొత్త బ్రాంచీలో ఏర్పాటు చేసిన తర్వాత సౌత్ ఏసియా ప్రముఖులు కూడా వేదిక ఇప్పటికే ప్రభాస్ మహేష్ లాంటి ప్రముఖులు విగ్రహాలను కొలువదీరగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ మ్యూజియంలోకి ఎంటర్ కాబోతున్నాడు ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్ మైనపు ప్రతిభను దుబాయ్లోని మేడం టూ సర్స్ మ్యూజియంలో ఆవిష్కరించబోతున్నారు ఈ మేరకు టూ సర్ట్స్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల కూడా చేశారు ఇండియా అవార్డు గ్రహీత అరవై తొమ్మిది ఏళ్ల చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు డ్యాన్స్ మూమెంట్స్ ఐక్వాన్ అయిన అల్లు అర్జున్ ఈ ఏడాదిలో దుబాయ్లోని టూ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఫేస్ టు ఫేస్ కలవబోతున్నారు అంటూ పోస్ట్ పెట్టి ఓ వీడియోను కూడా విడుదల చేసింది బ్లాక్ షూట్లో ప్రత్యేకంగా ముస్తాబైన అల్లు అర్జున్ టూ నిర్వాహకులకు తన కొలతలు ఇచ్చిన వీడియోను కూడా విడుదల చేశారు అంతేకాదు బన్నీ మైనపు విగ్రహానికి సంబంధించిన కళ్ళు పెదవులు లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ను కూడా రిలీజ్ చేశారు త్వరలోనే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని టూ షార్ట్స్లో బన్నీ చేతుల మీదగానే ఆవిష్కరించబోతున్నారు ప్రస్తుతం పుష్ప టూ సినిమానిలో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరి వీడియోస్తో మళ్ళీ ముందు ముందుకు వస్తాను అంతవరకు బాయ్